బహుశా మృత్యుదేవత తన సమీపానికొస్తున్నట్లు తన మనసు పసిగట్టిందేమో వింధ్య తనలో తనే ఆలోచిస్తోంది ఇంట్లో ఎవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టంలేక రాత్రంతా చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకుని టీవీ చూస్తూ కూర్చునేది ఎప్పుడైనా మధ్యలో వెన్నెల కానీ కాని మెలుకు వచ్చి చూసినా ఏదో తోచక చూస్తున్నానని చెప్పి వాళ్ళని పంపించేసేది కాని తన మనసులోని భయాన్ని వాళ్ల ముందు తెలియపరిచేది కాదు కానీ ఇప్పుడు ఏదో తెలియని భయం మనస్సుని వెంటాడి వేధిస్తోంది అది తన దగ్గరకొస్తున్న మృత్యు గురించైతే కాదు తన ప్రాణానికి ప్రాణమైన వెన్నెల గురించి ఆమె భవిష్యత్తు గురించి తన తర్వాత వెన్నెలని ప్రాణానికి ప్రాణల్లా ప్రేమించేదెవరు ఏ కష్టమొచ్చినా గుండెల్లో పెట్టుకుని కాపాడేదెవరు ఆమె కంట కన్నీరు తుడిచి ఓదార్చేదెవరు ఆమెని పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా కనీసం ముళ్ళు తగలకుండా జీవితాంతం తోడుండేదెవరు ఏదో అలజడి గుండెల్లో అలుముకుంటుంటే ఒక పెద్ద రంపంతో తనని కోస్తున్నట్టు శరీరంలో విపరీతమైన బాధ మొదలైంది ఈ బాధ తనని వేధించే శరీరాంది కాదు మనస్సుదని తెలుస్తుంటే వింధ్య వాలు కుర్చీలో వెనక్కి తలవాల్చింది యమ్మ ఇక ఈ రాత్రి నిద్రపోవా కాంతమ్మ ఎప్పటినుంచి వింధ్యని గమనిస్తుందో ఏమో మెల్లగా లేచొచ్చి వింధ్య పక్కన కూర్చుంది నా కోసం నువ్వు నిద్రమార్కుని కూర్చున్నావా ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు అంటూ ఆప్యాయంగా ఆవిడ చెయ్యి పట్టుకుంది వింధ్య నేను మాట చెప్తాను వింటావా వెన్నెల గదిలోకి ఓసారి తొంగి చూసింది కాంతమ్మ దిండులో తలదూర్చి పడుకున్న వెన్నెలకి కాస్త కునుకు పట్టిందని నిర్ధారించుకుని ఇక ఆలస్యం చేసి లాభం లేదమ్మా నీ ఆరోగ్యం చూస్తే ఇలా ఉంది ఇక నేనా కాటికి కాళ్ళు జాపి కూర్చున్నదాన్ని మనిద్దరం ఉండగానే వెన్నెల్ని ఒక ఇంటిదాన్ని చెయ్యాలి మన తర్వాత దాని గురించి పట్టించుకునే వాళ్ళెవరు అంటూ తన మనసులోని ఆందోళననే అత్తయ్య మాటల్లో చెబుతుంటే నేను అదే విషయం ఆలోచిస్తున్నానత్తయ్య కానీ ఆ సమయంలో దాన్ని ఒత్తిడి చేసి పెళ్లి చేయడం ఎంతవరకు సమంజసం అన్నదే నాకు అర్థం కావడం లేదు అంది బాధగా అది ఒత్తిడి కాదు విద్యా మన ఆరాటం వెన్నెల ఆ విషయాన్ని అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది అని కాంతమ్మ భరోసా ఇవ్వడంతో అవునత్తయ్య నువ్వు చెప్పింది నిజం వెన్నెలని ముందు పెళ్లికొప్పించాలి కాని ఎలా పోని ఎలాగోలా వెన్నెలని పెళ్లికొప్పించినా ఇప్పటికిప్పుడు సంబంధాలెలా చూడగలం చూసినా వెన్నెలకి సరిపోయే అబ్బాయి దొరుకుతాడని నమ్మకమేంటి ఒక్కసారిగా వింధ్యకి ఏదో ఆదురుదా మొదలైంది అనవసరంగా వెన్నెల చదువు ఉద్యోగం అంటూ నేనిన్నాళ్ళు కాలం వృధా చేశానేమో అనిపిస్తోందత్తయ్య అదే నువ్వు చెప్పినట్లు దాని చదువు అవ్వగానే ముందు పెళ్లి చేసేస్తే సరిపోయేదేమో అసలిప్పుడు ఇవన్నీ నేనెలా చేయగలను నా ఒంట్లో శక్తంతా పోయినట్టుంది అంటూ గాబరా పడుతున్న వింద్యని చూసి అమ్మాయి నువ్వు అలా గాబరా పడకే అలా చేస్తే ముందే నీరసం వచ్చేస్తోంది అంటూ ముందు వింధ్యని కాస్త ఊరడించి వెన్నెల్ని నేను పెళ్లికొప్పిస్తాను అలాగే దానికి సంబంధాలు చూడమని మన వాళ్ళందరికీ చెప్తాను లలితకి రేవతికి కూడా చెప్తే వాళ్లు ఓ పక్క నుంచి చూస్తారు అదేదో ఇప్పుడు కంప్యూటర్లో కూడా సంబంధాలు దొరుకుతాయట కదా ఆ ప్రయత్నం కూడా చేద్దాం అంటూ తనకున్న పరిజ్ఞానంతో పెదరికంతో వింధ్యకి ధైర్యాన్ని నూరిపోసింది మర్నాడు వీకెండ్ శనివారం కావడంతో వెన్నెల నెమ్మదిగా లేచొచ్చి అమ్మ కోసం చూసింది రాత్రి కాంతమిచ్చిన ధైర్యమో లేక అలసిపోయిన మనస్సు శరీరము నిద్ర కోరుకున్నాయో కానీ ఈజీ చైర్లో అలాగే వెనక్కి వాళ్ళు నిద్రపోతోంది వింధ్య ఆమెకి ఏమాత్రం నిద్రాభంగం కలగకుండా బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంది రోజు ఈ సమయానికి పార్కులోకి వెళ్లి కూర్చోవడం అలవాటు కానీ ఎందుకో వెళ్లాలనిపించలేదు నీ నీకోసం గదిలో చూసొచ్చాను అంటూ వెన్నెల లేచిందని గ్రహించి ఆమె కోసం కాఫీ కలుపుకొచ్చిచ్చింది కాంతమ్మ నువ్వు తాగావా బామ్మ తన గురించి కన్నా ముందు ఎదుటివాళ్ల గురించి ఆలోచించే వెన్నెలని ముచ్చటగా చూస్తూ నేను తాగాను కానీ చల్లరిపోతుంది తాగు అంటూ హాల్లోకి వెలుతురు పడకుండా బాల్కనీడోరు దగ్గరికేసి వెన్నెల పక్కకొచ్చి కూర్చుంది వెన్నెల ఏదో ఒకరోజు ఈ పరిస్థితి వస్తుందని మనకు తెలుసు అవునా అంటూ నెమ్మదిగా ఉపోద్ఘాతాన్ని మొదలుపెట్టిన బామకేసి చూసి కానీ ఇంత తొందరగా వస్తుందని మాత్రం అనుకోలేదు బామ్మ అందుకే కష్టంగా ఉంది ఆ మాట చెప్తుంటేనే వెన్నెల కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి రాత్రంతా ఎంత ఏడ్చిందో కానీ వాచిపోయిన కండ్రెప్పలు పీకుపోయిన ముఖంతో ఉన్న వెన్నెలని చూస్తుంటే కాంతమ్మ గుండె కరిగి నీరైపోయింది ఏం చేస్తాను తల్లి మన ప్రాప్తిమి అనుకోవడం తప్ప మానవ మాత్రలం మన చేతుల్లో ఏముంది చెప్పు అంటూ వెన్నెల తల మీద చెయ్యేసి ప్రేమగా నిమురుతూ దగ్గరకు తీసుకుంది వెన్నెల నేను మాట చెప్తాను వింటావా గుండెల్లో పేరుకుపోయిన దుఃఖంతో కాంత ముగ్గుంతు పూడుకుపోతోంది సంతోషమే సగం బలం అంటారు కదా అందుకే నువ్విప్పుడు మీ అమ్మకి సంతోషం కలిగించే పని చెయ్యి తనున్న నాలుగు రోజులు సంతోషంగా ఉండాలంటే దానికి ఒకటే మార్గం ఉంది వెన్నెల అదే నీ పెళ్ళి కాంతమ్మ సూటిగా చెప్పేసింది అమ్మ సంతోషంగా ఉంటుందంటే నేనేమైనా చేస్తాను బామ్మ వెన్నెల మరో మాట వాదన ఏమీ చేయకుండా తను దానికి తలోపడంతో కాంతమ్మకి నమ్మశక్యం కాలేదు అంటే నువ్వు పెళ్లి కొప్పుకున్నట్టేనా సంబంధాలు చూడమంటావా అన్నాళ్ళు పెళ్లి మాట వింటే తప్పించుకునే వెన్నెల అంత వెంటనే ఒప్పేసుకోవడంతో ఆశ్చర్యమేసి మళ్లీ తరచితరచి అడిగింది బామ్మ పెళ్లి చేసుకుంటే అమ్మకి దూరంగా వెళ్ళిపోవాలని నాకు భయంగా ఉండేది కానీ ఇప్పుడు మనల్ని వదిలేసి అమ్మే దూరంగా వెళ్ళిపోతోంది అందుకే తనకేమిష్టమో ఎలా ఇష్టమో అలాగే జరగని అంటూ తన జీవితానికి సంబంధించిన నిర్ణయాల్ని తీసుకునే అధికారాన్ని అమ్మకి బామ్మకి ఇచ్చేసింది మండుటెండల వేడిమి తాళలేక అల్లాడిపోతున్న మీద ఒక మేఘం అలా ఆకస్మికంగా వచ్చి కురిపించిన చిన్న వానజల్లు కూడా కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది అలాగే ఆ రోజు పొద్దున్నే వెన్నెల పెళ్లికొప్పుకుందన్న చల్లని కబురు కాంతమ్మ నోటి వెంట వినగానే వింధ్య ముఖంలో ఆనందం తాణవించింది ముందు రోజు వింధ్య ఆరోగ్యం గురించి విన్న కబురుతో ఆ రాత్రంతా ఎవరికీ సరిగ్గా తిండి నిద్ర లేదు మళ్లీ ఎలా పలకరించాలో తెలియక వాళ్ళకి ఆ రోజు పొద్దున్నే కాంతమ్మ తెచ్చిన కబురు విని కాస్త ఊరట లభించింది అతయ్యా ఇన్నాళ్లు మీరు ఊ అనలేదని ఊరుకున్నాను కాని లేకపోతే ఈపాటికే మీ ఇంటి ముందు సంబంధాల కోసం పెళ్లివాళ్లు లైన్లు కట్టేసేవాళ్లు అంటూ లలిత ఉత్సాహంగా చెప్పడంతో దిగులుగా ఉన్న వాతావరణంలో మళ్లీ కాస్త జీవం వచ్చింది నేను కూడా మా వాళ్ళందరికీ చెప్తాను వెన్నెల్లాంటి అమ్మాయి దొరికితే ఎవరైనా కళ్ళకద్దుకుని మరీ పెళ్లి చేసుకుంటారు అంది రేవతి కూడా ఏదో మీ పుణ్యమాని ఆ కార్యక్రమం మీ అందరి చేతుల మీద జరిపిస్తే ఇంకేం కావాలి అంది కాంతమ్మ మీరేం దిగులు పడకండి అత్తయ్యగారు ఈ రోజుల్లో పెళ్లి కుదరాలి కానీ మిగిలినవన్నీ ఎంతసేపు చేస్తాం అవన్నీ మాకు వదిలేయండి అంటూ లలిత రేవతి భరోసా ఇవ్వడమే కాకుండా అప్పటికప్పుడే సంబంధాలు వెతకడం కూడా మొదలు పెడతామని మాటిచ్చేశారు పాపం వెన్నెల్ని చూస్తుంటే జాలిస్తోంది ప్రకాష్ వాళ్లందరి మాటలు విని లోపలికొచ్చాక అర్చన ఏదో ఆలోచిస్తూ చెప్పింది అర్చన ప్రకాష్ల మనసుల్లో వెన్నెల మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానం వల్ల మిగిలిన వాళ్లెవ్వరూ ఆలోచించని కోణంలో వాళ్ళు వెన్నెల గురించి ఆలోచిస్తున్నారు వెన్నెల పెళ్లి కొప్పుకుందట మ్యాచెస్ చూడమని బామ్మగారు అమ్మకి పిన్నికి చెప్తున్నారు అంది నెమ్మదిగా అసలే వెన్నెల ఎమోషనల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉంది ఈ టైంలో పిల్ల ఇది చాలా టూ మచ్గా ఉంది అర్చన ప్రకాష్ కూడా వినగానే ముందు అదే మాట అన్నాడు ఒక రకంగా ఆంటీ కోసం ఆలోచిస్తే తప్పులేదనిపిస్తోంది కానీ ఇంకొక రకంగా వెన్నెల వైపు నుంచి ఆలోచిస్తుంటే బాధేస్తోంది అంటున్న అర్చనతో పోనీ ఓసారి నువ్వు వెన్నెలతో మాట్లాడర్చనా తన ఏమిటో తనకెలాంటి తనకెలాంటివాడు కావాలనుకుంటుందో అడిగి చూడు ఈ పెద్దవాళ్లు ఏదో ఒకటి చెప్పి వెన్నెలకి ముందు పెళ్లి చేయాలని ఆలోచిస్తారు తప్పితే తన గురించి ఆలోచిస్తారన్న నమ్మకం నాకు లేదు అంటూ ప్రకాష్ వెన్నెల వైపు నుంచి ఆలోచిస్తూ ఆందోళనగా చెప్పాడు నీకో విషయం చెప్పనా ఇలా మాట్లాడుతుంటే నాకెందుకో వెన్నెలకి నానలా కనిపిస్తున్నావు అతని మాటలు వింటుంటే ఆ మూడ్లోనూ అర్చనకి నవ్వొచ్చింది ఒక్కోసారి వెన్నెల చూస్తుంటే నాకు పరిని చూసినట్టు అనిపిస్తోంది కానీ ఆ మాత్రానికే మరీ వెన్నెలకి నానడం అన్యాయం వచ్చినా అంటూ ఉడుకుంటున్న ప్రకాశం చూసి పోన్లే నాన్న కాదు కానీ అన్నయ్యవి సరేనా అంటూ మళ్ళీ అసలు విషయానికి వచ్చింది వెన్నెల మనసులో ఏముందో ముందు కనుక్కో అంటూ ప్రకాష్ తనకి బాధ్యత అప్పగించడంతో అర్చన తలూపింది ఏదేమైనా ప్రస్తుతం వింధ్య ఉన్న పరిస్థితుల్లో ఆవిడికి వెన్నెల పెళ్లి కన్నా సంతోషించదగ్గ విషయం ఏముంటుంది ఆ ఆనందంతో ఇంకొన్నాళ్ళు ఆయుషు పెరగచ్చు కూడా అంటూ మోహన్ రావు కూడా విషయం విని సంతోషించాడు అవునండి నాకు అలాగే అనిపించింది వెన్నెల పెళ్లి కాకుండా తను పోతానన్న బెంగ వింధ్య మనసులో ఉంది ముందు ఆ భారం తగ్గితే ఆరోగ్యం కూడా కాస్త కుదుటపడుతుందేమో అని నాకు అనిపిస్తోంది అని రేవతి తన అభిప్రాయాన్ని చెప్పింది ఆంటీ అంత సీరియస్ ప్రాబ్లం ఉంటే మీరు వెన్నెల పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారా వెన్నెల పెళ్లి అన్న మాట వినిపించి శరత్ గదిలోంచి బయటకొచ్చి ఆశ్చర్యంగా అడిగాడు అవును శరత్ ఇప్పుడు మనమందరం కలిసి వెన్నెలకో మంచి మ్యాచ్ చూడాలి వీలైనంత త్వరగా వెన్నెల పెళ్లి జరిగిపోవాలి అంటూ అమ్మా నాన్న చెబుతుంటే వాళ్లతో వాదించి లాభం లేదనుకుని అర్చనా వాళ్ళ వచ్చాడు చెప్పానుగా అమ్మాయి బంగారం నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పు కావాలంటే అమ్మాయి ఫోటో పంపమంటే పంపుతాను అంటూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న లలితని చూసి ఏంటి బావా కూడా ఇదే హడావిడా అంటూ పరిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడిస్తున్న ప్రకాష్ పాకకెళ్లి కూర్చున్నాడు ఆ బామ్మగారు వచ్చి విషయం చెప్పినప్పటి నుంచి అత్తయ్యగారిని పట్టుకోలేకపోతున్నాం అంటూ ప్రకాష్ అర్చన శరత్కి కూడా కాఫీ తీసుకురా అని కిచెన్లో ఉన్న అర్చనకి చెప్పాడు ఆంటీ గురించి టెన్షన్తో రాత్రంతా సరిగ్గా నిద్రలేదు పొద్దున్నే లేచి లేవగానే కొత్తగా ఈ పెళ్లి టాపిక్ మొదలుపెట్టారు అసలు వీళ్ళందరికీ ఏమైందో నాకు అర్థం కావడం లేదు అన్నాడు శరత్ చిరాగ్గా ఈ విషయం వినగానే నేను కూడా నీలాగే చిరాకు పడ్డాను అప్పుడు అర్చన నన్నేమిందో తెలుసా నేను వెన్నెలా వాళ్ళ నాన్నలా మాట్లాడుతున్నా తర్వాత అన్నా అని సర్టిఫికెట్ కూడా ఇచ్చింది ఇప్పుడు నీకేమిస్తుందో చూడాలి శరత్ చిరాకు చూసి ప్రకాష్ తన సంగతి చెప్పుకొచ్చాడు షీ ఈజ్ గాన్ క్రేజీ ఆ మాట వినగానే శరత్ ఇంతెత్తు నెగిరాడు నేనన్నది అన్నది ప్రకాష్ని నువ్వు టెన్షన్ పడుకు అంటూ కాఫీ కప్పులు పట్టుకొచ్చిన అర్చన్న ఒకసారి సీరియస్గా చూసి మాట్లాడకుండా కాఫీ సిప్ చేస్తున్నాడు అర్చన మన కాకినాడలో జోగారావు గారింటి నెంబర్ ఉండాలి అది కనపడడం లేదే ఆయనకు కూడా ఈ విషయం చెప్తే బావుంటుంది వాళ్ళకి బంధుగణం ఎక్కువే అంటూ మధ్యలో లలిత తన ఫోన్ పుస్తకంలో ఆ నెంబర్ ఎక్కడుందో చూడమని అర్చన్ అడిగింది జీలో ఉంటుంది చూడమ్మా అని చెప్పి ఏంటోరా ఇదంతా చూస్తుంటే నాకే ఏదోలా ఉంది పాపం వెన్నెలకలా ఉందో అని వెన్నెల్ని తలుచుకుని జాలిపడింది అదే నేనంటుంది కూడా నిన్న రాత్రి హాస్పిటల్లో వెన్నెల ఎంత డౌన్ అయిపోయిందో నేను చూశాను ఈ సిచ్యుయేషన్ తట్టుకోవడం మనకే కష్టంగా ఉంది ఆంటీకి రిలీఫ్ రావాలని తాపత్రయపడుతున్నారు కానీ వీళ్ళెవరు వెన్నెల గురించి ఆలోచించడం లేదు అయినా ఇలాంటి విషయాలు ఆలోచించే అయింది శరత్కి పెద్దవాళ్ళందరి మీద దాకా కోపం వచ్చింది వెన్నెల్లాంటి అమ్మాయిలు ఎక్కడో లక్షల్లోనో కోట్లలోనో ఒక్కరుంటారు తనకి సరిపోయేవాడు కూడా అలాగే ఉండాలని నా అభిప్రాయం అలాంటి వాడు ఎక్కడున్నా గాలించి పట్టుకురావాలనుకునేవాణ్ణి ఇప్పుడు వీళ్లంతా రంగంలోకి దిగిపోయారు ఎలాంటి వాడిని సెలెక్ట్ చేస్తారో అని నాకు భయంగా ఉంది అని ప్రకాష్ బాధపడ్డాడు యు ఆర్ రైట్ బావా నాకు అదే భయంగా ఉంది శరత్ అదే మాట అన్నాడు ఏది ఏమైనా వెన్నెలకి మాత్రం ఇది చాలా పెద్ద టెస్టింగ్ టైమే ఒకవైపు ఆంటీ గురించి బాధ ఇంకోవైపు ఈ పెళ్లిగోలా ఎలా భరిస్తుందో ఏమో అంటూ అర్చన వెన్నెల గురించి దిగులు పడుతోంది తన గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్న వెన్నెల మనసులో ఏ ఆలోచన లేదు అమ్మ కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం ఒక్కటే మనస్సుని తాకుతోంది ఆవేదనతో కుమిలిపోతున్న గుండెకి ఒక చిన్న ఊరట లభిస్తుంటే అమ్మాబామ్మల హడావిడి చూస్తూ కూర్చుంది వెన్నెల అలా పార్కుకెళ్దాం వస్తావా అంటూ ఆ సాయంత్రం పరినెత్తుకుని వెన్నెలను పిలిచింది అర్చన సాయంత్రాలు అలా వెళ్ళి పరిని ఆడించడం తమకి అలవాటే కనుక వెన్నెల కూడా బయలుదేరింది వెన్నెల ఆంటీకి క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి మాకందరికీ చాలా బాధగా ఉంది అది ఇంత సీరియస్ అని తెలిసాక మనసుకి చెప్పలేనంత అనిపిస్తోంది ఇక నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను అంటూ అర్చన పార్క్కి వెళ్ళి కూర్చున్నాక నెమ్మదిగా చెప్పింది అలాంటి ఓదార్పు మాటలు విని స్పందించడానికి కూడా ఇక ఓపిక లేనట్లు వెన్నెల మౌనంగా విని ఊరుకుంది ఈరోజు పొద్దున్నే అమ్మ చెప్పింది అదే నీ పెళ్లి విషయం అర్చన ఎప్పుడూ ముక్కుసూటిగానే మాట్లాడుతుంది కాబట్టి వచ్చేసింది ఇంత సడన్గా ఈ డెసిషన్కి రావడానికి కారణం ఆంటీ హెల్త్ ఇష్యూయే కదూ తలదించుకుని అర్చన మాటలు వింటున్న వెన్నెల ఉదాసీనంగా చూసి ఊరుకుంది కానీ సమాధానం చెప్పలేదు ఐనో ఇప్పుడు ఇలాంటి టాపిక్స్ మాట్లాడడం నాకు ఇష్టం లేదు కానీ నువ్వంటే నాకున్న అభిమానం వల్ల అడగకుండా ఉండలేకపోతున్నాను అని అర్చన మృదువుగా చెప్పడంతో ఇందులో మాట్లాడడానికి మాట్లాడ్డానికేముందర్చనా అని వెన్నెల తేలిగ్గా చెప్పేసింది కానీ ఎందుకు లేదు చాలా ఉంది వెన్నెల అంటూ అర్చన ఆత్మీయంగా వెన్నెల చేయి పట్టుకుంది ఆంటీకి నీ పెళ్లి చూడాలని కోరుకుండడం సహజమే మాకందరికీ కూడా నీ పెళ్ళంటే చాలా సంతోషమే కాని నీ పెళ్లి తొందరగా చేయాలన్న కోరికతో నీ గురించి ఎవరూ ఆలోచించడం లేదని అనిపిస్తోంది చెప్పు వెన్నెల నీకెలాంటి అబ్బాయి కావాలి నీ వాంటింగ్స్ ఏమిటో నాకు చెప్పు నీకు నచ్చిన వాడితో నీ పెళ్లి జరిపించాలనే నా కోరిక అందుకే ఇంతగా అడుగుతున్నాను అంటూ అర్చన ప్రేమగా అడుగుతుంటే తనపైన ఆమెకున్న అభిమానానికి వెన్నెల కదిలిపోయింది థ్యాంక్ యూ అర్చన నా గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తుంటే నాకు చాలా బాగుంది కానీ నేను ఇంతవరకు పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అలా ఆలోచించేంత టైం కూడా నా దగ్గర లేదు ఓ పక్క అమ్మ ట్రీట్మెంట్ ఇంకో పక్క నా చదువు ఈ ఐదేళ్ల నుంచి జీవితం అలాగే గడిచిపోయింది నాకు ఉద్యోగం వచ్చి నేను ఆర్థికంగా సెటిల్ అయ్యానని మేమిద్దరం ఊపిరి తీసుకున్నంత సమయం పట్టలేదు ఈ సిచ్యువేషన్ వచ్చేసింది వెన్నెల ఘాడంగా నిట్టూర్చింది పోని ఇన్నాళ్ళు ఆలోచించలేదు సరే ఇప్పుడు ఆలోచించు అంది అర్చన వెంటనే నేను ఆలోచించడానికి ఏమీ అర్చన అమ్మకి నచ్చిన ఎవరైనా సరే చేసుకోవడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు అంటూ ఆ నిర్ణయాన్ని పూర్తిగా వింద్యకే వదిలేశానని చెప్పిన వెన్నెలని ఆశ్చర్యంగా చూసింది వెన్నెల ఇది నీ జీవితం తర్వాత నువ్వు జీవితమంతా సంతోషంగా ఉండాలంటే నీ ఇష్టాయిష్టాలు కూడా అందులో ఉండాలి అంటూ పెళ్లి విషయంలో తనకంటూ ఒక అభిప్రాయం ఉండాలని అర్చన సున్నితంగా చెప్పబోయింది కానీ జీవితం ఇప్పటి వరకు ఇచ్చిన అనుభవాలతో ఒక్కటి మాత్రం చెప్పగలనచ్చిన మనం కోరుకున్నది దొరికితేనే సంతోషం కాదు మనకి తృప్తి తృప్తిపడ్డం అందులో సంతోషాన్ని వెతుక్కోవడమే జీవితం చూసావా ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో మామూలుగా అయితే సంతోషం మా దరిదాబ్బులకు కూడా రాదు కానీ మేం మాత్రం అందులో సంతోషాన్ని వెతుకుంటున్నాం ఇదే నేను తెలుసుకుంది మహా అయితే ఇరవై ఏళ్ళు దాటాయేమో జీవితాన్ని కాచి వడపోసినట్లు వెన్నెల చెప్పిన మాటల్లోని లోతుని అర్థం చేసుకుంటున్న అర్చనకి వెన్నెల ఎంత పరిణితితో ఆలోచిస్తోందో నెమ్మదిగా అర్థమవుతోంది దిగితే గాని లోతు తెలీదన్న సంగతి వెన్నెలకి పెళ్లి సంబంధం చూడడం చిటికలో పని అనుకొని సంబంధాలు చూడడం మొదలుపెట్టాక తెలిసి రావడం మొదలుపెట్టింది వెన్నెల చదువు ఉద్యోగం అందచందాలు అన్నీ నచ్చినా వెన్నెల తల్లికి క్యాన్సర్ అన్న విషయం తెలియగానే వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం అందరికీ దిగ్భ్రాంతిని కలిగిస్తోంది తల్లికున్న జబ్బు రేపొద్దన్న పిల్లకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సంబంధం వద్దనుకున్న వాళ్ళు కొందరైతే అమ్మాయికి పుట్టిల్లనేది లేకపోతే రేపొద్దన్న బాధ్యతలన్నీ మా మీదే పడతాయి వాళ్ళు మరికొందరు అత్తమామలు లేకపోతే అల్లుడిగా మా అబ్బాయి ముద్దు ముచ్చట్లు తీర్చేదెవరన్న ఆలోచన ఇంకొందరిది మనుషుల్లో స్వార్థం సంకుచితత్వం అలాంటప్పుడే బయటకొస్తుంటాయి అన్నాళ్ళు మంచితనం అనే ముసుగు వేసుకున్న వాళ్ళు తమ దాకా వచ్చేసరికి ఆ ముసుగు తీసి తమ నిజస్వరూపాల్ని చూపిస్తుంటారనే విషయం కూడా అప్పుడప్పుడు అనుభవంలోకి వస్తోంది కాంతమ్మతో సాయంత్రాలు పార్కులో కూర్చునే ఒక ఆవిడ ఆ రోజు మధ్యాహ్నం తన చెల్లెలు కొడుకున్నాడని సంబంధం పట్టుకుని రావడంతో రేవతి లలిత కూడా కూర్చుని వాళ్ల వివరాలు తెలుసుకుంటున్నారు అయితే అబ్బాయి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు అన్నమాట అంది లలిత వీడు రెండోవాడు పెద్దవాడు కూడా అక్కడే చేస్తున్నాడు అందుకే రిటైర్ అయ్యాక మా చెల్లెలు వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళిపోయారు అంటూ మా చెల్లెలు తన పెద్ద కోడల్ని కూడా వెనక ముందు ఎవరూ లేని అమ్మాయినే చేసుకుంది ఆ అమ్మాయి కూడా మా చెల్లెలు ఎంత చెప్తే అంత అని ఆవిడ చెప్తున్న మాటల వెనక ఎవరూ లేని అమ్మాయి అయితే నోరు మూసుకుని వాళ్ళు చెప్పింది చేస్తుందన్న అంతరార్థం అంతర్లీనంగా వినిపిస్తుంటే లలితారావతి మొహమొహాలు చూసుకున్నారు ఇంత పెద్ద జబ్బుతో బాధపడుతున్న మీరు పోయేలోపల అమ్మాయి పెళ్లి చూసిపోవాలనుకుంటున్నారని మా చెల్లికి చెప్పగానే మీ మీద జాలితో దాని గుండె కరిగిపోయిందనుకోండి వెంటనే వెళ్ళి ఈ సంబంధం వాళ్ళకి నచ్చిందని చెప్పి ఎప్పుడు రమ్మంటారో అడగమని నన్ను పంపింది అంతసేపు తలదించుకుని ఆవిడ చెప్తోంది వింటూ కూర్చున్న వింధ్య ఆ ఆఖరి మాటలు వినగానే చురుకుమన్నట్లు చూసింది మనుషులన్నాక ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అలాగే నాకు క్యాన్సర్ వచ్చింది అందుకని మా అమ్మాయిని చూసి జాలిపడి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు నేనున్నా లేకున్నా ఈ అది బ్రతకలదు ఎప్పుడూ చెక్కు చెదరని చిరునవ్వుతో కనిపించే వింధ్య ముఖం ఆ సమయంలో కోపంతో ఎర్రబడింది వింధ్యకి బాగా కోపం వచ్చిందని గ్రహించిన కాంతమ్మ ఆవిడికేదో సర్ది చెప్పి పంపేసింది చాలా బాగా సమాధానం చెప్పావింద్య వెన్నెలకంత కరమేం పట్టలేదు అంటూ లలిత కూడా వింధ్యని సమర్థించింది ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ నీలాంటి వ్యక్తిని చూడలేదు వింద్య అంటూ రేవతి వెళ్ళి వింధ్య పక్కన కూర్చుంది నువ్వంటే ఏమిటో ఈరోజు నాకు పూర్తిగా తెలిసింది అంటూ ఆప్యాయంగా చెప్పింది ఈ క్యాన్సర్ అనేది కేవలం నా శరీరానికి వచ్చిన ఒక వ్యాధి దాన్ని నేను ధైర్యంగా ఎదుర్కోవాలి ఎదుర్కొంటున్నాను కానీ ఈ జాలిని ఎదుర్కోవడం మాత్రం నా వల్ల కాదు రేవతి మనస్సు బలహీనమైపోయి లోపలున్న ధైర్యాన్ని కాస్తా పోగొట్టేసే ఆ జాలి అన్నమాట వినడానికి కూడా నాకు అసహ్యమే వెన్నెల పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నాను కానీ అందుకోసం పడి సంస్కారం లేని వాళ్ల చేతుల్లో నా కూతుర్ని పెట్టి దాని జీవితాన్ని నాశనం చేయలేను అంటూ వింధ్య ఆవేదనగా తన మనసులో మాటని స్నేహితురాలతో పంచుకుంది ఆ రాత్రి భోజనాల దగ్గర రేవతి ఆ రోజు జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చింది రోజులు మారాయనుకున్నాను ఆడపిల్లలు పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్లే చేసుకోగలనుకున్నాను కాని ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారన్నమాట అంటూ మోహన్ రావు నిట్టూర్చాడు వాళ్ల మాటలు వింటున్న శరత్ కూడా ఇదే విషయం ఆలోచించడం మొదలుపెట్టాడు ఇది పెద్దవాళ్ల మ్యాటర్ అని ఇన్నాళ్ళు పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు కాని తన ఫ్రెండ్స్ కోలీగ్స్లో వెన్నెల స్వభావానికి సంస్కారానికి సరిపోయే మంచివాణ్ణి చూడాలి అనుకుంటూ తన ఫేస్బుక్లో ఫ్రెండ్స్ లిస్టు తీసి వెతకడం మొదలుపెట్టాడు సాయంత్రం ఏడింటి దాకా నిప్పులు కురిపించిన భాస్కరుడు అస్తమించగానే వేడిగాలుడు తాకిడి కాస్త తగ్గుతూ సన్న సన్నగా వీస్తున్న పిల్లగాలుడు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి రోడ్డు కిరువైపులా నాటిన మొక్కల్లో ఎక్కడో ఉన్న నైట్ క్వీన్ రాయిత్రైందని గ్రహించి తన పరిమళాల్ని వెదజల్లుతూ సేద తీరుస్తుంటే వెన్నెల నెమ్మదిగా అడుగులు వేస్తోంది వెన్నెల ఒక్క నిమిషం వాగు నేను కూడా వస్తున్నా ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చాక ఇంట్లోకి అవసరమైన సామాన్లేవో కావాలని బామ్మ చెప్పడంతో స్టోర్కి బయలుదేరిన వెన్నెల శరత్ పిలుపుతో ఆగి వెనక్కి చూసింది తన వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి నీతో మాట్లాడదామని మీ ఇంటికెళ్లాను నువ్విప్పుడే షాప్కి బయలుదేరావని బామ్మగారు చెప్పారు పద అలా నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ తనతో జాయిన్ అయిన శరత్ కేసి ఆశ్చర్యంగా చూసింది ఎప్పుడూ లేంది శరత్ తనతో మాట్లాడాలి అండం అది నడుచుకుంటూ వస్తాననడం చూస్తుంటే ఏదో మ్యాటర్ ఉందని చూచాయిగా అర్థమైంది ఆఫీస్ వర్క్ ఎలా ఉంది శరత్ ఏదో క్యాజువల్గా మాటలు మొదలుపెట్టాడు హ్యాపీగానే ఉంది మాకు అలాగే ఉందిలే అంటూ ఎలా మొదలు పెడదామా అని ఆలోచిస్తూ నడుస్తున్నాడు వినెలా నా కొలీగ్ చరణ్ అని ఉన్నాడు అతని గురించి నీతో కొంచెం మాట్లాడాలి నిశ్శబ్దంగా వివరాలు చూసుకుంటూ నడుస్తున్న వెన్నెల విషయం అర్థమైనట్లు తలోపింది అతను రెండేళ్ల నుంచి తెలుసు హీఈ్ ఎ నైస్ గాయ్ వాళ్ళది కూడా ట్రెడిషనల్ ఫ్యామిలీ చూడ్డానికి బావుంటాడు ప్రొఫైల్ కూడా మంచిదే నాలాగా ఫ్రెండ్స్ అంటూ షికార్లు కట్టకుండా ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళిపోయే బుద్ధిమంతుడు అంటూ చరణ్ వివరాలు చెప్తున్న శరత్ కేసి చూసి చిరునవ్వు నవ్వింది సో ఆఖరికి నువ్వు కూడా మ్యాచ్ మేకర్ అన్నమాట అంటున్న వెన్నెలకేసి చూసి ఓసారి ఎగరేసి నవ్వేశాడు కానీ శరత్ ఈ విషయాలు అమ్మ చూసుకుంటుంది ఏమైనా చెప్పాలంటే తనకి చెప్పు చాలా సింపుల్గా చెప్పేసింది ఆంటీకి చెప్తాను కానీ అంతకుముందు నువ్వు చరణ్ని ఒక్కసారి పర్సనల్గా అయితే మంచిదని నా అభిప్రాయం అందుకే నీకు చెప్పాను అని శరత్ చరణ్ని బయట ఎక్కడైనా పరిచయం చేస్తానని ఇద్దరికీ నచ్చితే అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చని శరత్ నచ్చజెప్పబోయాడు లేదు శరత్ ముందు వాళ్ళని చూడని తర్వాత సంగతి ఆలోచిద్దాం అని సున్నితంగా తిరస్కరించిపోయింది ఇన్నాళ్ళు అదే చేస్తూ వచ్చాం కదా వెనలా ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం వల్ల ఏం జరుగుతుందో చూశాం కదా ఫోటోలంటారు జాతకాలంటారు అవన్నీ అయ్యాక అటేడు తరాలు ఇటేడు తరాలు అంటూ ఆఖర్లేని కబుర్లు చెప్పి లేనిపోని హడావిడి చేయడం తప్ప ఇంకేం చేయరు అందుకే ఓసారిలా ట్రై చేద్దాం జస్ట్ టైంపాస్ అనుకో లేదా ఇంకేమైనా అనుకో ఇద్దరికీ నచ్చితే పెళ్ళవుతుంది లేకపోతే ఫ్రెండ్షిప్ అవుతుంది అంతే కదా అని శరత్ పెడుతుంటే ఇక తప్పించుకోలేనని తెలిసి ఒప్పుకుంది అయితే రేపు సాయంత్రం మీ ఆఫీస్ దగ్గరున్న కాఫీ పార్లర్కి చరణ్ని తీసుకొచ్చేస్తాను షార్ప్ సిక్స్ కళ్లను అక్కడికొచ్చాయి అని శరత్ హుషారుగా చెప్తుంటే పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటం అంటే ఇదే కాబోలు అనుకుంది మనసులో నిన్న ను చెప్పాక ఫేస్బుక్లో వెన్నెల ప్రొఫైల్ పేజ్ చూశాను పెద్దగా ఇన్ఫర్మేషన్ దొరకలేదు కనీసం ఫోటో కూడా పెట్టుకోలేదు అన్నాడు చరణ్ కాఫీ షాప్లో కూర్చున్న శరత్ చరణ్ వెన్నెల కోసం ఎదురు చూస్తూ ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు అవును మనలాగా ఫేస్బుక్లో ట్విట్టర్లలో పెద్ద యాక్టివ్గా ఉండదు బుక్స్ బాగా చదువుతుంది మ్యూజిక్ అంటే ప్రాణం ఒక్క మాటలో చెప్పాలంటే హోమ్లీగా ఉంటుంది అని శరత్ చెప్పడంతో నిజం చెప్పాలంటే నాకు కూడా అలాంటి అమ్మాయిలే నచ్చుతారు తనతో మాట్లాడుతున్నా కానీ వెన్నెల రాక కోసం ఎదురుచూస్తున్న చరణ్ని చూస్తూ తనలో తనే నవ్వుకున్నాడు అదిగో వెన్నెల వచ్చేసింది అప్పుడే బయట పార్కింగ్లో తన టూ వీలర్ పార్క్ చేస్తున్న వెన్నెల కనిపించడంతో ఆమెని తీసుకొస్తానని చెప్పి శరత్ బయటికెళ్లడంతో వచ్చింది వెన్నెలని తెలిసి చరణ్ ఆమెనే చూస్తున్నాడు అప్పుడే ఆఫీసులోంచి బయటకొచ్చిన వెన్నెల రోజూ ఎలా ఉంటుందో అలాగే ఉంది కాటన్ చుడిదార్ వేసుకుని ఒక జడ వేసుకుని ఎప్పట్లాగే చాలా మామూలుగా వచ్చింది అక్కడ చరణ్ కోసం చకోర పక్షులా ఎదురుచూస్తున్నాడు పద పద అంటూ నవ్వుతూ వెన్నెల్ని లోపలికి తీసుకొచ్చాడు వెన్నెల హీస్ చరణ్ అంటూ చరణ్ ని పరిచయం చేశాడు హాయ్ అంటూ చరణ్ వెంటనే లేచి నవ్వుతూ పలకరించాడు వెన్నెలు కూడా విష్ చేసి కూర్చుంది కాస్త ఇబ్బందిగా ఉన్న ఆ పరిస్థితిని చూసి శరత్ ఏవో అవి ఇవి మాట్లాడుతుంటే చరణ్ వెన్నెల్ని చాలా నిశ్చితంగా గమనిస్తున్నాడు చక్కటి పొడవు పొడవుకి తగ్గ ఒళ్ళు నిగనిగలాడుతున్న జుట్టు సహజంగా కాంతులింటున్న చర్మం బుగ్గల్లో నిగారింపు వల్ల లేత గులాబీ రంగుతో మెరుస్తున్న చెక్కిళ్ళు అందంగా ఆరోగ్యంగా కనిపిస్తున్న వెన్నెల్ని చూడగానే సగానికి సగం నచ్చేసింది నా కాస్త పనుంది అంటూ ఇక వాళ్ళిద్దరినీ మాట్లాడుకోమని చెప్పి శరత్ కూడా బయటికి వెళ్ళిపోవడంతో కాసేపు మాటలు రానట్టు కూర్చున్నారు మా ఫ్యామిలీ గురించి మీకు చెప్పనేలేదు కదూ మా ఇంట్లో నేనే పెద్దవాణ్ణి నా తర్వాత ఒక చెల్లెలు తమ్ముడు చెల్లికి పెళ్ళైపోయింది దుబాయ్లో ఉంటోంది మా తమ్ముడు డిగ్రీ ఫైనల్ ఇయర్ మా నానమ్మ తాతయ్య కూడా మాతోనే ఉంటారు ఈ రోజుల్లో ఫ్యామిలీస్తో పోలిస్తే మాది కాస్త పెద్ద ఫ్యామిలీయే అంటూ తమది కంబైన్డ్ ఫ్యామిలీ అని అందువల్ల కాస్త ఆచారాలు సాంప్రదాయాలు ఎక్కువే అని తమ కుటుంబం గురించి పొలైట్గా గా చెప్తున్న చరణ్ డీసెంట్గా మాట్లాడడంతో వెన్నెలకి కాస్త బెరుకు తగ్గింది మా ఇంట్లో అమ్మ బామ్మ నేను ముగ్గురమే అని చెప్పి ఇంకేం మాట్లాడాలా అని ఆలోచిస్తోంది ఒద్దిగ్గా కూర్చుని ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్న వెన్నెల్ని చూసి చిన్నగా నవ్వాడు మీరు చాలా హోమ్లీగా ఉంటారని శరత్ చెప్పాడు అది నిజమే అని అంటున్న చరణ్తో బహుశా మా ఫ్యామిలీ గురించి శరత్ చెప్పే ఉంటాడు కదా అని అడిగింది మీ అమ్మగారికి క్యాన్సర్ అని చెప్పాడు అయినో ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా నేను ఊహించగలను అని చరణ్ తమ పరిస్థితి అంతా తెలుసునని చెప్పడంతో ఒక విషయం చెప్పాలి అమ్మని బామ్మని చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాకుంది అది మీరు కూడా అర్థం చేసుకోగలరనుకుంటాను వెన్నెల సూటిగా చెప్పిన విషయం విని అఫ్కోర్స్ పెళ్లి తర్వాత వాళ్ళని చూసుకునే బాధ్యత నాకు కూడా ఉంటుంది ఆ విషయంలో మీరు ఎలాంటి సందేహం పెట్టుకునవసరం లేదు అంటూ చరణ్ పెళ్లి తర్వాత వెన్నెల తన వాళ్ళని చూసుకోవడానికి తనకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడంతో వెన్నెల మనసు తేలికపడింది నేను ముందే చెప్పానా మీ ఇద్దరికి తప్పకుండా మ్యాచ్ కుదురుతుందని చరణ్ వెన్నెల ఈ ప్రపోజల్ని ఒప్పుకోవడంతో శరత్ ఆనందంతో ఉకిరిబికిరయ్యాడు చరణ్ తను చెప్పినట్లే ఇంట్లో వాళ్లతో మాట్లాడి వాళ్ల నాన్నగారితో ఫోన్ చేయించడం త్వరలో మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకొస్తామని వాళ్లు చెప్పడం చకచక జరిగిపోయాయి అమ్మ అర్చన నువ్వు కాస్త వెన్నెలు తయారుచెయ్యమ్మా ఇదిగో లలిత ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూసి చెప్పు అసలే వాళ్ళొచ్చే టైం అవుతోంది నాకసలే కాళ్ళు చేతులు ఆడడం లేదు అంటూ కాంతమ్మ తను హడావిడి పడుతూ అందర్నీ కంగారు పెడుతూ హాల్లోంచి వంటింట్లోకి వంటింట్లోంచి హాల్లోకి కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది అయ్యో అత్తయ్య అన్నీ అవే అవుతాయి కానీ ముందులో కాసేపు కూర్చో అంటూ వింధ్య ఆవిణ్ణి శాంతింపజేయాలని చూసింది కానీ అసలే అన్నీ సరిగ్గా జరుగుతాయో లేదో అని నేను కంగారు పడుతుంటే కూర్చోమంటవేంటే ఉండు అవతల పొయ్యి మీద నూనె కాగుతోంది అంటూ మళ్లీ వంటింట్లోకి పరిగెత్తిన కాంతమ్మని చూసి వింధ్య రేవతి నవ్వుకున్నారు అలా పెద్దవాళ్ళు కాంగారు పడకపోతే పనులు తెమలవలేవింద్యా అన్నట్లు అర్చన వెన్నెల్ని తయారు చేసిందో లేదో చూసొస్తాను అంటూ రేవతి వెళ్ళింది అబ్బో అచ్చంగా బంగారు బొమ్మలా ఉన్నావమ్మా అంటూ చందనం రంగు చీరలో కనిపించిన వెన్నెల్ని చూసి చూడగానే రేవతి ముచ్చటపడిపోయింది వెన్నెలకి వచ్చేసింది కదా పిన్ని అంటూ వెన్నెలకి జడేస్తున్న అర్చన కూడా వంతపాడంతో అర్చన కూడా చీర కట్టుకుంటే ఇలాగే ఉంటుంది కదా అంటీ అంది వెన్నెల వెంటనే ఏమో అసలు అర్చన్ని చీరలో చూసిన గుర్తు కూడా నాకు లేదు ఎప్పుడు చూసినా ఆ చుడిదార్లు లేకపోతే మగరాయిలాగా ప్యాంట్లు వేసుకుని తిరుగుతుంది కదా అని రేవతి కూడా చురక పెట్టడంతో అప్పుడే మరిచిపోయావ పిన్ని నా పెళ్లిలో కట్టుకున్నానుగా అర్చన పెద్ద ఘనకార్యం చేసినట్లు చెప్పింది అది సంగతి విన్నవ్వ విన్నెలా ఇది ఈ కాలవ అమ్మాయిల తీరు అని రేవతి బుగ్గలు నొక్కుకోవడంతో పిన్ని నువ్వు కూడా అమ్మలా మొదలు పెట్టావా ఆ చీర కట్టుకుని పరీని ఎత్తుకుని తిప్పడం ఎలా కుదురుతుంది చెప్పు అంటూ అర్చన వెన్నెల కళ్ళకి ఐలైనర్ వేయడం మొదలుపెట్టింది ఓహో అలా అయితే నేను మీ అమ్మ మిమ్మల్ని చీరలు కట్టుకోకుండా నీలాగా డ్రెస్సులేసుకునే పెంచామన్నమాట అని రేవతి నవ్వుతుంటే అర్చన వెన్నెల కూడా నవ్వేశారు ఏంటి ఈ రూంలో జోకులు పీల్తున్నట్టున్నాయి అంటూ అప్పుడే ఏదో పని మీద లోపలికొచ్చిన శరత్ ప్రకాష్ ఇద్దరూ వెన్నెల గదిలోకి తొంగి చూశారు ఏ ప్రకాష్ వెన్నెల ఎలా ఉందో చెప్పు అంటూ అర్చన ప్రకాష్ కనిపించగానే అడిగింది ఫ్యాంటాస్టిక్ ఆ పెళ్లివాళ్లు చూడగానే ఐసైపోతారు అన్నాడు ప్రకాష్ శరత్ కూడా వెన్నెల్ని చూసి చూడగానే ఓ మై గాడ్ వెన్నెల మరి ఎంత బావుంటుందని తెలియక ఆ చరణ్ గాని చూశాను వాడు వెన్నెలకి సరిపోతాడో లేదో అని నాకు డౌట్గా ఉంది ఇప్పుడెలా అని శరత్ సరదాగా చెప్తుంటే అందరూ ఒకేసారి నవ్వేశారు ఇదిగో శరత్ ఇప్పుడే చెప్తున్నా ఆ పెళ్ళికొడుకు ముందు నాకు నచ్చాలి అని అర్చన బెదిరించడంతో ఓ మధ్యలో నువ్వొకద్దాను ఉన్నావు కదా మరిచేపోయాను అర్చన బెదిరింపు చూసి శరత్ కవ్వించాడు ఒరే బాబు తర్వాత తీరిగ్గా అర్చన నువ్వు పోట్లాడుకుందిరుగాని వచ్చే టైం అవుతోంది పద అంటూ ఇక ప్రకాష్ శరత్ని లాక్కుపోవడంతో అర్చన నవ్వుకుంటూ వెన్నెలకి మెరుగులు దిద్దుతుండగానే చరణ్ వాళ్ల కుటుంబమంతా పెళ్లి చూపులకు వచ్చేసింది ప్రకాష్ శరత్ కిందకి వెళ్లి వాళ్లని ఆహ్వానించి పైకి తీసుకురాగానే మోహన్ రావు గుమ్మల్లోంచి సాధారణంగా తోడుకుని ఇంట్లోకి తీసుకొచ్చాడు చరణ్ వాళ్ల మొత్తం కుటుంబమంతా ఆ పెళ్లి చూపులకి వచ్చేసినట్లు చూడగానే తెలిసిపోయింది డెబ్బై ఎనభై చరణ్ వాళ్ళ తాతయ్య బామ్మ వాళ్ళ వాళ్లమ్మ నాన్న పెద్దమ్మ పెదనాన్న అత్త మామయ్య తమ్ముడు అందరూ కలిసికట్టుగా అమ్మాయిని చూడ్డానికి తరలొచ్చారు మా అమ్మాయి దుబాయ్లో ఉంది లేకపోతే అది వచ్చేదే తమ కుటుంబాన్ని పరిచయం చేసుకుంటూ చరణ్ వాళ్ల నాన్నగారు నవ్వుతూ చెప్పారు వెన్నెలకి అండగా ఎవ్వరూ వాళ్ళు కాంతమ్మకి సహాయంగా లలిత వింధ్యతో పాటున్న రేవతి పెద్ద మనిషిగా పర్యవేక్షిస్తున్న మోహన్ రావు ఇంటి మనుషుల్లా తిరుగుతున్న శరత్ ప్రకాష్ను చూసి చాలా సంతోషించారు ఆ ఇంటికి పెద్ద కాంతమ్మే కాబట్టి ఆవిడే చొరవ తీసుకుని తమ పరిస్థితి అంతా ఉన్నదోన్నట్లు చెప్పుకొస్తుంటే వాళ్ళకి కాస్త దూరంలో కుర్చీలో కూర్చుని వడలిపోయిన పువ్వులా కనిపిస్తున్న వింద్యని చూసి చాలా బాధపడ్డారు అర్చన వెన్నెల్ని తీసుకురామ్మా అంటూ వాళ్ల మాటలు పూర్తయ్యాక రేవతి అర్చనకి చెప్పింది వెన్నెల పద వెళదాం అంటూ అర్చన గదిలోకి రాగానే వెన్నెల నుదుటి మీద చిరుచమటలు అలముకున్నాయి ఏ వెన్నెల ఏంటిది జస్ట్ అంతేగా దీనికంత టెన్షన్ ఎందుకు అర్చన వెన్నెల్ని చూసి ఆశ్చర్యంగా అడిగింది ఏమో నాకు మాత్రం లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్లా ఉంది వెన్నెల బేలగా ఇవ్వడంతో అర్చన గుండె కరిగినట్లయిపోయింది ఒకవేళ ఈ మ్యాచ్ కుదరకపోతే వింధ్య కాంతమ్మ ఎంత అప్సెట్ అవుతారో వెన్నెలకి తెలుసు కాబట్టే అంత టెన్షన్ పడుతోందని అర్థమై చిన్నగా నిటూర్చింది వెన్నెల అంతా మంచే జరుగుతుంది సరేనా అంటూ వెన్నెలని నెమ్మదిగా ఓరడిస్తూ బయటికి తీసుకొచ్చింది వెన్నెల తీరైన కనుముక్కు రంగు రూపం అన్నీ పరీక్షగా చూస్తూ మగపెళ్లి వాళ్లు సంతృప్తిగా తలుపుతుంటే అంతవరకు ఊపిరి బేగబట్టుకుని చూస్తున్న వింధ్య కొద్దిగా రిలాక్స్ అయింది అనుభవజ్ఞురాలైన కాంతమ్మ ఆ విషయాన్ని వెంటనే పసిగట్టేసింది తమ వాళ్లకి వెన్నెల నచ్చిందని వాళ్ల హావభావాల ద్వారా చరణ్కి తెలుస్తుంటే అతను కూడా టెన్షన్ ఫ్రీ అయ్యాడు ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్లు కాకుండా వచ్చిన వాళ్లంతా స్నేహపూర్వకంగా కబుర్లు చెప్తుండటంతో వెన్నెల కూడా కాస్త రిలాక్స్ అయింది వచ్చిన వాళ్లంతా కాంతమ్మ చేసిన పదార్థాలన్నీ రుచి చూసి ఆవిడని ఆవిడ చేతి వంటని మెచ్చుకుంటూ చుట్టరికాలు బంధుత్వాలు తిరగేసుకుంటూ సరదాగా గడిపి వెళ్ళిపోయారు అమ్మాయి నచ్చిందంటూ ఆ రాత్రే చరణ్ నుంచి ఫోన్ రావడంతో అందరూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు చరణ్ వాళ్ల తాతగారు వెన్నెల చరణ్ల జాతకాలు కూడా చాలా బాగా కలిశాయని వీలైనంత త్వరగా ముహూర్తాలు పెట్టించి ఫోన్ చేస్తానని చెప్పడంతో ఇదంతా శరత్పుణ్యమే చిన్నవాడైనా ఎంత చక్కగా సంబంధం చూశాడు అంటూ కాంతమ్మ శరత్ని ఆకాశానికి ఎత్తేసింది తాము చేయలేని పని శరత్ చేశాడని రేవతి కొడుకుని కాస్త గర్వంగానే చూసుకుంది